ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను నిరుద్యోగులందరికీ ఒక మంచి శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాల్లో గ్రామ వాలంటీర్ ఉద్యోగాల భర్తీ కోసం వార్డు సచివాలయాల్లో వార్డు వాలంటీర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం పదివేల ఏడు వందల ఖాళీ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు ఫ్రెండ్స్ వీటిలో గ్రామ వాలంటీర్ పోస్టులు వచ్చేసి ఐదు వేల రెండు వందల ఖాళీ ఉన్నాయి అలాగే వార్డు వాలంటీర్ పోస్టులు ఐదు వేల ఐదు వందల ఖాళీ ఉన్నాయి ఈ వార్త నిరుద్యోగులందరికీ ఒక మంచి శుభవార్తగా చెప్పవచ్చు గ్రామ వార్డు వాలంటీర్ల ఖాళీల భర్తీకి అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను కూడా జారీ చేసేసింది ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ దగ్గర ఉన్నటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు పదవ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి ఎటువంటి రాత పరీక్ష ఉండదు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందనమాట అప్లై చేయడానికి ఒక్క రూపాయి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్ ఈ వార్త నిరుద్యోగులందరికీ ఒక మంచి శుభవార్తగా చెప్పవచ్చు ఈ జాబ్స్కి సంబంధించినటువంటి షార్ట్ నోటిఫికేషన్లని ఈ షార్ట్ నోటిఫికేషన్లను కూడా విడుదల చేస్తారనమాట ఈ నెల ఇరవైవ తారీఖు నుంచి ఇక్కడ గ్రామ వాలంటీర్ పోస్టులకేమో మీ మండల పరిధిలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీసుల్లో విడుదల చేస్తారు అలాగే వార్డు వాలంటీర్ పోస్టులకేమో మీ మున్సిపల్ పరిధిలో ఉంటే అంటే మున్సిపాలిటీ ఆఫీసుల్లో విడుదల చేస్తారనమాట ఆ షార్ట్ నోటిఫికేషన్లని దానికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి పత్రికల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓలు పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలో ఖాళీగా ఉన్న వాలంటీర్ పోస్టులను గుర్తించి ఇరవైవ తేదీ కల్లా ఎక్కడికక్కడ స్థానికంగా నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆదేశించారు ఉంచారు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట కాబట్టి మీ గ్రామ వాలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళు ఇరవై ఈ నెల ఇరవై తేదీ కానీ ఇరవై ఒకటో తేదీ కానీ మీ ఎంపీడీఓ అంటే మీ మండల పరిధిలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి ఎన్ని వేకెన్సీస్ ఉన్నా ఆ వివరాలన్నీ కనుక్కొనేసి దరఖాస్తు చేసుకోండి అలాగే వార్డ్ వాలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే కన్నా మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేందుకు కనుక్కోండి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి రిజర్వేషన్ల వారిగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ కనుక్కొనేసి మీరు దరఖాస్తు చేసుకోండి ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి ఇక్కడ ఇచ్చారు చూడండి జిఎస్డబ్ల్యూఎస్ వాలంటీర్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి కూడా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే ఈ నెల 20వ తారీఖు నుంచి ఇరవై నాలుగవ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అంటే రేపటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు రేపటి నుంచి ఇరవై నాలుగవ తారీఖు చివరి తా ఫ్రెండ్స్ ఇరవై ఇరవై ఐదవ తారీఖున అప్లికేషన్స్ని పరిశీలన చేస్తారు తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూలని ఎప్పుడు నిర్వహిస్తారంటే ఇరవై ఏడవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారనమాట ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు ఈ పోస్టులకు సంబంధించి ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ ఏ డేట్లో ఉంటుందనేది మీ మొబైల్కి ఎస్ఎంఎస్ రూపంలో వస్తుందన్నమాట ఎవరైతే అప్లై చేసి ఉంటారో అప్లై చేసినటువంటి అభ్యర్థులకి ఇంటర్వ్యూ ఏ రోజు ఎన్ని గంటలకనే వివరాలని మీ మొబైల్కి మెసేజ్ రూపంలో వస్తాయి ఈ అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే కన్నా రెండు వేల ఇరవై జనవరి ఒకటవ తారీఖు నాటికి పద్దెనిమిది సంవత్సరాల వయసు పూర్తయి ఉండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట ఇకపోతే మహిళా అభ్యర్థులకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఖాళీల భర్తీలో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ అమలు చేస్తారు మిగతా యాభై శాతం పోస్టుల్లో స్థానికులకు ప్రాధాన్యమిస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయనున్నారు అనేసింది అంటే ఈ గ్రామ వాలంటీర్ పరిధి సంబంధించి ఈ ఉద్యోగాలకు సంబంధించి మీ సొంత గ్రామంలోనే వేకెన్సీస్ ఉంటాయి అలాగే వార్డు వాలంటీర్కి సంబంధించి మీ మీ వార్డులో ఖాళీ పోస్టులు ఉంటేనే ఆ పోస్టులు మీకు ఇస్తారనమాట స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ పోస్టులని ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఈనాడు దినపత్రికలో ఇచ్చారు ఈ న్యూస్ వచ్చేసిను ఈనాడు దినపత్రికలో మరియు సాక్షి దినపత్రికలో రావడం జరిగింది సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ఇంటర్వ్యూ వంద మార్కులకు ఉంటుంది ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలపై పరిజ్ఞానం అవగాహనకు సంబంధించి ఇరవై ఐదు మార్కులు అలాగే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో భాగస్వామ్యం సేవా సంస్థల్లో పనిచేసిన అనుభవం సామాజిక కార్యక్రమాలలో పాల్ పాల్గొన్నట్లయితే ఇరవై ఐదు మార్కులు నాయకత్వ లక్షణాలు భావ వ్యక్తీకరణకు ఇరవై ఐదు మార్కులు ఇతర నైపుణ్యాలకు ఇరవై ఐదు మార్కులు చొప్పున కేటాయిస్తారు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట అంటే ఈ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కానీ ఎక్కువ భాగం ఈ నవరత్నాలకు సంబంధించి ప్రశ్నలే ఈ ఇంటర్వ్యూలో అడగడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ నవరత్నాలకు సంబంధించినటువంటి వాటిని ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు పూర్తి వివరాలను తెలుసుకునేసి ఇంటర్వ్యూకి హాజరు కాండి ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంకా ఏ అప్డేట్స్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి